నిన్నటి చేదును మరిచిపోగలిగితేనే నేటి తీపి రుచి తెలుస్తుంది. సులువుగా దొరికింది అని నిర్లక్ష్యంగా ఉండకు. అంతకన్నా తేలికగా చేజారిపోగలదు. పొందడం కన్నా నిలబెట్టుకోవడం కష్టం. ఆనందంగా ఉన్నప్పుడు మనకు నచ్చని వాళ్లకు దూరంగా ఉండాలి. కోపంగా ఉన్నప్పుడు మనకు నచ్చిన వాళ్ళకి దూరంగా ఉండాలి. పొరుగు వ్యక్తికి దొరికింది కదా అని తోటి వ్యక్తి ఈర్ష చెందని ఏకైక విషయం మరణం. మీరు జీవితంలో నష్టపోయినా తిరిగి పుంజుకోగలరు. ఎందుకంటే చెట్టు కింద పడిపోయినా దానికి ఉన్న కొద్దిపాటి వేర్లను ఆసరాగా చేసుకుని మళ్ళీ పెరుగుతుంది. మర్చిపోకండి. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారు ఎంతో అదృష్టవంతులు. లోకం ఎలా ఉంటుందో చూడడానికి కళ్ళే అవసరం లేదు, మనసుంటే చాలు. నిమిషానికో మనిషి నిజస్వరూపం కనబడుతుంది. అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమే కాదు. సమయానికి తగినట్లుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. బయటవారి దగ్గర మంచితనం పొందడం తప్పు కాదు, కానీ ఇంట్లో వారిని చులకనగా చూడటం తప్పు. నడిచిన దూరాన్ని గడిచిన కాలాన్ని లెక్క పెడితే నడవలసిన దూరం భారమవుతుంది, గడపాల్సిన కాలం భయపెడుతుంది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మనం ఎంతో ఆనందంగా జీవిస్తే మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయని అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు జీవితం అనేది కొత్తగానే కనిపిస్తుంది. కొందరు వయసు పెరుగుతుంటే కష్టాలు తగ్గుతాయేమోనని అనుకుంటారు, కానీ అందరి విషయంలోనూ ఇది సరికాదు. అయితే పెరిగే వయసుతో పాటు ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తాం. అసలు పని చేయకుండా బద్దకించేవాడి కంటే ఏదో ఒక పని చేసేవాడే ఉత్తముడు. తనకు తానే గురువై సొంతంగా నేర్చుకునేవాడు సర్వశ్రేష్ఠ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.